రే ఎవర్రా నిన్ను కొట్టింది అయిపోయాడ్రా నా చేతిలో ఓ వీడు కొట్టలేదా వీడినే కొట్టాడు అన్నమాట హలో బ్రో ఎక్స్క్యూజ్ మీ పైకి లేవండి అంతా ఓకే కదా ఓకే మా ఊరినే కొడతారా రే ఎవర్రా వాళ్ళంతా నువ్వు వెళ్ళి వాళ్ళు గెలికావు వాళ్ళు వచ్చి నిన్ను గెలికారా కనిపించట్లేదా కళ్ళు నెత్తికెక్కినాయా నా మీద ఉస్తావురా వాడు హార్క బాయ్ ఫ్రెండా ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ఓ వాళ్ళకి పర్మనెంట్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అయినా ఇలా ఎంతమందిని కొడతావురా దానికి పెళ్ళి అయ్యేదాకా లేదా నేను పెళ్లి చేసుకునేదాకా ఇంకెంతమంది వస్తే అంతమందిని అది ప్రేమించడం ఆపదు నువ్వు కొట్టడం ఆపవు సరిపోయింది భయ్యా బేల్ రే ఓ బీర్ చెప్పరా అన్నా బీర్ రే పార్క్ పోని ఇప్పుడు పార్క్ ఎందుకురా ఎంటర్టైన్మెంట్ కోసం రా రోజు రోజుకి సైకోలా తయారవుతున్నావు నువ్వు పోనీరా రే ఆ పాప లోనికి రారా నేనెందురా లోపలికి ఎవరితోనే తన్నించుకోవడానిక రే నేనుండగా నిన్నే ఎవడు తంతాడరా నీ మీద ఆవిడ చేయడరా అందరూ నన్నే నువ్వు తప్పు చేసావన్న ఆవిడు నమ్ముడు నేను తప్పు చేయలేదన్న ఆవిడు నమ్ముడు నువ్వెవరొకరిని గెలకడం నీ కోసం నేను రావడం అదంతా నువ్వు సినిమా చూసినట్టు చూడడం నాకెందుకురా ఇదంతా చిన్న పని ఉంది చూసుకొచ్చేస్తా హలో బాబు ఎక్కడికి వెళ్ళి వెళ్తున్నావు పబ్లిక్ పార్క్ ఇది బార్ కాదు అదేంటి చేయి చూపిస్తుంటే ఇంకేంటో చూపిస్తున్నావేంది నాకు జేబులో డబ్బులున్నాయి తీసుకుని పంపించు సరే వెళ్ళు ఆ పక్క వెళ్ళి కూర్చో ఏదో పక్క వెళ్తే నీకు డబ్బులు ఇచ్చేదేంటి అయ్య బాబు ఈ డబ్బులు ఇచ్చేసి నాకు ఏదో పక్క వెళ్ళి కూర్చో నేను పచ్చమే ఎన్ని ఇయర్స్ అవుతుంది 3 ఇయర్స్ కదా అవును ఈ 3 ఇయర్స్ లో నేను ఎప్పుడన్నా ఏమన్నా అడిగానా లేదు ఏ ఎందుకు ఇప్పుడు ఏమన్నా అడగాలనుకుంటున్నావా అవును ఏంటది అడిగిన తర్వాత తిట్టావు కదా ఏ నువ్వు అడిగితే కాదంటానా అడుగు అది నాకు ఒక ముద్దిస్తావా అమ్మో ముద్ద ఏ నేను ముద్దు మాత్రం అడిగాను నీకు ఇవ్వడానికి సిగ్గత చెప్పు నేనే తీసుకుంటా సరే అయితే నువ్వే తీసుకో ఎవడ్రా బాబు వీడు అడక్కడకు దీని ముద్ద అడిగితే వీడు ఇప్పుడు వచ్చి ఎదురు కూర్చోవాలా వీడేంది ఇక్కడే కాపురం చేస్తున్నాడు కలర్ పని చేస్తున్నాడు కొంప తీసి దీనికైనా లైన్ వేస్తున్నాడా పడక పడకబడింది దీని కూడా లాగేసుకునేలా చూస్తున్నాడే ఏమైంది భయ్యా కొంచెం అటు వెళ్ళి కూర్చోవచ్చు కదా తమ్ముడు ఒకసారి ఇలా రా కొంప తీసి కొడతాడు ఏంది ఏం తమ్ముడు మీ అక్కతో వచ్చినప్పుడు అటు వెళ్ళి ఆడుకోవచ్చు కదా అక్క అన్నా తను నా గర్ల్ ఫ్రెండ్ అన్న అక్క కాదు అవునా పాపని తీసుకుని పార్క్ వచ్చా అంటే మంచి స్పీడ్ మీదే ఉన్నావు
ఏంటి ముద్దడిగావా? నీకు తెలుసన్నా, నీ మొహంలో సంతోషం చూస్తుంటే తెలియట్లేదేంట్రా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా అన్నా, ఇవాళే ధైర్యం చేసి అడిగా. నువ్వు అడిగింది ఇస్తా అని చెప్పిందా? అవునన్నా. ఇప్పుడు ఏది అడిగినా ఇస్తారా? అవసరం అది అందం కాలేదన్నా. ఇప్పుడే ఎంటర్ కదా, ముందు ముందు తెలుస్తుంది. నువ్వు అడగగానే దూరం వచ్చిందంటే ఎంత ఛార్జ్ చేసింది? తను అలాంటిది కాదన్నా, చాలా మంచిది. రే కరెక్ట్ గుర్తు తెచ్చుకో, తను నీతో బయటకు వచ్చిన ప్రతిసారి ఏదోటి అడిగే ఉంటుంది. అవును నిజమే అన్నా. మరి అదే కదా నేను చెప్పేది, మనకు ఆకలేస్తే చేపలు గాలమేస్తాం, కానీ వాళ్ళకి అవసరమైతే మనకే వలేస్తారు. ఈ విషయం తెలియక ఆ వల్ల చిక్కుకుపోతాం. అదేసేది ఎరనుకుని మనం పోతే మనకే వలేస్తారు. అర్థమైంది కానీ ఏం అర్థం కానట్టు ఉందన్నా. ఇలాంటి డైలాగులు అర్థం చేసుకునేంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాలేదు. కానీ ఈ మంత్ రీచార్జ్ చేసావా? చేసా అన్నా. నా ఫ్రెండ్కి ఎగ్జామ్ ఫీజు కట్టాలని నిన్ను మనీ అడిగిందా? నీకే తెలుసన్నా. ఇంకా చాలా ఉన్నాయిరా. నీ బర్త్డేకి షర్ట్ కొనిస్తానని షాపింగ్ తీసుకెళ్ళి నీకు 200 పెట్టి అది 2000 పెట్టి కొనుక్కుందా? అవునన్నా. ఏంటన్నా నువ్వు ఆస్ట్రాలజీ చెప్తావా? లేదు తమ్ముడు, అమ్మాయిని చూసి సైకాలజీ చెప్తా, ఎందుకంటే అందులో మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందిలే. అన్నా అమ్మాయిని చూసావా? తన గురించి నాకు నిజం తెలుసుకోవాలన్నా. గుండె చేస్తావురా. నిజం తెలిస్తే ఏం చేస్తావురా? చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే వదిలేస్తా అన్నా. నీకంత ఛాన్స్ ఎవరు తమ్ముడు? నీ దగ్గరికి వచ్చే ముందే డేట మొత్తం క్లియర్ చేసి ఉంటుంది. అందరూ అలా ఉండరు కదన్నా, మంచివాళ్ళు కూడా ఉంటారు కదా. నేను కూడా మంచివాళ్ళ గురించి చెప్పట్లేదురా. కావాలంటే ఒకసారి నీ గర్ల్ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అడుగు. స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ కాదు, ఫోన్పే ఓపెన్ చేసి చూడు, అసలు మ్యాటర్ అందులో ఉంటుంది. సరే నువ్వు చెప్పింది ట్రై చేస్తా అన్నా. ఎందుకు ఆ బ్లడ్ ఏంటన్నా? ఇలాంటి వాళ్ళు తగులుకుంటే ఇలాగే తగిలించుకోవాలి. సరే నువ్వు చెప్పింది కూడా ఒకసారి ట్రై చేస్తా అన్నా. సరే వెళ్ళు. ఏంటి నువ్వు నా కోసం వచ్చావా, అతని కోసం వచ్చావా? బేబీ ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఎందుకు నన్ను అనుమానిస్తున్నావా? నేను నిన్ను ఎప్పుడన్నా అనుమానించానా? మరి ఫోన్ ఎందుకు? నీకు ఫోన్ ఇవ్వడానికి అంత భయం ఎందుకు? నీ ఫోన్పే పాస్వర్డ్ చెప్పు. ఫోన్పేనా? ఫోన్పే పాస్వర్డ్ ఎందుకు? నా అకౌంట్లో మనీ లేవని నీకు తెలుసు కదా. మనీ కోసం కాదు, ఒకసారి ఓపెన్ చేయి. నాకంతా అర్థమైంది. నాకు కూడా అర్థమైందిలే అన్నా, నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నా. గుడ్ బై, నాకెప్పుడు ఇంకా కాల్ చేయకు. నిజం తెలిసాక ఇంకోటి చేస్తాడే నీకు అన్నా. నువ్వు చెప్పింది నిజమే అన్నా, ఎన్ని రోజులు నాకు ఎరేసింది అనుకున్నా. కాదు డైరెక్ట్గా వలేసిందన్నా. వామ్మో వామ్మో, ఈ సిటీలో నా వల్ల కదన్నా. ఉంటా అన్నా, బాయ్. థ్యాంక్స్ అన్నా. బాయ్, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఓకే అన్నా. రే నీకు తెలుసు కదరా నా స్టోరీ మొత్తం. నా దగ్గర ఉన్నాయి మొత్తం దానికే దొబ్బెట్టా. అరే ఎన్ని రోజులు ఇదే డైలాగ్ చెప్తావురా, దానికి దొబ్బెడితే పోయి దాన్ని అడుగు. దాని మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదురా. అరే నేనేమైనా మీ ఇద్దరిని పెళ్లి చేసుకోమన్నానా? దానికి పెట్టిన పైసలేగా నిన్ను అడగమన్నది. దాని దగ్గర ఎక్కడ ఉంటారా? వాళ్ళ అయ్యే దగ్గర ఉంటాయి కదరా. నువ్వు ఫోన్ పెట్టే, నేను మళ్ళీ చేస్తా. రే ఎక్కడున్నా ఉండు, వస్తున్నా.
రే పోనీ ఎక్కడికిరా హారిక వాళ్ళ ఇంటికి రా ఇప్పుడు అక్కడికెందుకురా లాస్ట్ టైం చేసిన పెండ సరిపోలేదా వాళ్ళ బాబు మా ఇద్దరికి పెళ్లి చేస్తా అన్నాడు అందుకే కట్నం గురించి మాట్లాడదామని వెళ్తున్నా అవునా 10 లక్షలు ఎక్కువ అడుగురా మనం బిజినెస్ పెట్టుకుని వడ్డీతో సహా సంవత్సరంలో ఇచ్చేద్దాం సరే నువ్వు వచ్చి అడుగుపోని నాకు అంత ధైర్యం లేదురా బాబు ఉంటే నాకే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కదా ఎవరు కావాలి బాబు లోనికి రావచ్చా ఎవరు నువ్వు ఎవరని అడుగుతున్నా కదా మర్చిపోయా నేను ఎవరని అడిగారు కదా యాక్చువల్లీ నేను ఎవరన్న విషయం మీరు నన్ను అడగడం కంటే మీ కూతుర్ని అడిగితేనే మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది అంకుల్ ఎందుకంటే మా ఇద్దరి మధ్య తెగిపోయిన సంబంధం అలాంటిది హారిక అబ్బా ఏంటి నాన్న పిలుస్తున్నావు హలో రే నువ్వేంటి ఇక్కడ చూసారా అంకుల్ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంటికి రారనే స్టేజ్ నుండి ఇంటికి ఎందుకు వచ్చారన్న స్టేజ్కి వచ్చేసింది ఇది ఎంతవరకు న్యాయం అంకుల్ ఎవడమ్మా వీడు ఎదురుగా కూర్చుంటే ఎందుకు వచ్చావని అడిగినప్పుడే అర్థమై ఉండాలి అంకుల్ అయినా వాడుకుని వదిలేసిందని చెప్తే చాలా చండాలంగా ఉంటుంది అంకుల్ రే ఇక్కడి నుంచి బయటికి పోముందు వెళ్ళిపోతాం సార్ ఇక్కడే ఉండిపోవడానికి ఇదేమైనా ఇంద్ర భావనమా నీ కూతురు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తే ఇట్టే ఇక్కడ నుండి వెళ్ళిపోతా నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి మరి లేకపోతే నెలకి మీరు ఖర్చులకు ఇచ్చే 2000కి దానికి రేడో వాచ్ బర్బరీ బ్యాగ్ బ్రాండెడ్ జీన్స్ గోల్డ్ చైన్స్ డైమండ్ రింగ్స్ మీరు ఇచ్చే 2000కు మాత్రం లెక్కలు అడుగుతారు అది తెచ్చే వస్తువులకు మాత్రం క్వశ్చన్స్ అడగరు ఖర్చు లేకుండా ఫ్రీగా వస్తున్నాయి కదా ఒరే ఎంత ఇవ్వాలో చెప్పు మొహాన్ కొట్టేస్తా అయితే ఇచ్చేయండి 740,400 ఏంటి ఇదంతా తనకు ఖర్చు పెట్టింది అనుకోకండి అవి యాక్ట్ చేస్తే మీరు దాని పెళ్లి కోసం దాచిపెట్టిన కట్నం మొత్తం నాకే ఇవ్వాల్సి వస్తుంది అవి జస్ట్ నా దగ్గర తీసుకుని మళ్ళీ తిరిగిస్తానన్నవి మాత్రమే అండ్ నేను తనకి తినిపించడానికి తిప్పడానికి పెట్టిన ఖర్చు అబ్బో చాలా ఉందిలే అవన్నీ అడగడం కంటే మీ ఆస్తుల సగం వాటా తిరిగి ఇచ్చేయడం బెటర్ అయినా నేను ఎందుకు ఇవ్వాలరా నీకు ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు లేదంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది ఏంటి సార్ నేను ఏమన్నా జైల్లో నుండి పారిపోయి వచ్చిన ఖైదీలా కనిపిస్తున్నానా మీరు పోలీసులు అనగానే భయపడి పారిపోవడానికి పిలవండి సార్ నేను కూడా విత్ ప్రూఫ్లతోనే వచ్చా పాసిబుల్ అయితే మీడియాని కూడా పిలవండి నాకు పనిలో పని ఫ్రీ పబ్లిసిటీ అవుతుంది ఆన్ ది స్పాట్ పేమెంట్ చేస్తే 50% డిస్కౌంట్ కూడా ఉంది సార్ ఇక్కడి నుంచి అయినా జాగ్రత్త నాలటోలు రాకుండా చూసుకోండి లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరబ్బా పదరా ఏరా అంతా ఓకేనా ఏ ఓకేరా బాబు మళ్ళీ జీవితంలో అమ్మాయిల జోలికి వెళ్తే నీ బాతుల్లో వాడే చెప్పించుకోట్రా ఇది గుర్తుపెట్టుకో మనం తర్వాత మాట్లాడదాం వేరే పోనీరా అమ్మాయిరా వీడు మారడురా బాబు